ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనం చూసాం స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్ళలో ఇంతగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఇన్ని పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రిని మనం చూడం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు నిజమైన రాజకీయ స్వాతంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందని బల్లగుద్ది చెప్పొచ్చు ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు అంగబలం ఆర్థిక బలం లేదు అని ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మాకు అన్న బలం ఉంది జగనన్న బలం ఉంది అని ఫీల్ అయ్యే పరిస్థితిని ఈ రోజు కల్పించారు ఒకప్పుడు తీసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చట్టసభల్లో స్థానం ఉండేది కాదు తమ సమస్యలు ఎవరు ప్రస్తావిస్తారు చట్టసభల్లో ఎవరు పరిష్కారం చూపిస్తారు అని ఎంతో బాధపడుతూ ఉండేవారు అలాంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాల వలన చట్టసభల్లో మాలాంటి బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి తమ సమస్యల మీద తామే మాట్లాడుకునే పరిస్థితిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనని పదవుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతూ ఉంది మనం చూసాం దేశంలో చాలా రాష్ట్రాల్లో సామాజిక న్యాయం అనేది ఎజెండాగా తీసుకొని చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళెవ్వరూ కూడా ఇవ్వలేనని పదవుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే బీసీల్ని ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుకున్నారు అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉంటే టెంటులు తీస్తారా లేదా లేదంటే మీ తాట తీస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హెచ్చరించారు అలా చంద్రబాబు నాయుడు గారితో మత్స్యకారులు తాట తీస్తామనిపించుకుంటే వాళ్ళకి అంతులేని అభిమానాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించి వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఒక రాజ్యసభ పదవిని ఇచ్చారు అలాగే రెండు శాసన మండలి స్థానాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే మనం చూసాం బీసీలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోక కత్తిరిస్తానని చెప్పడం జరిగింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తోక కత్తిరిస్తానని చెప్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేసుకొని తలెత్తుకుని బ్రతికేట్టుగా వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవిస్తూ గౌరవమైన స్థానంలో కూర్చోబెడుతూ ఉన్న పరిస్థితిని మనం చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీసీలకు చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పదవులు ఇచ్చారు అనేది మనం కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో 8 మంది మంత్రులకే అవకాశం ఇస్తే బీసీ ఎస్సీ బీసీలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు అలాగే ఎస్సీలు తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5కి అవకాశం ఇచ్చారు అలాగే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం ఈ వెనకబడిన వర్గాలకు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 4 బీసీలకు అవకాశం ఇవ్వడం మనం చూసాం అలాగే శాసనసభ స్పీకర్ గా ఆ రోజు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారామ గారికి ఇవ్వడం మనం చూసాం అలాగే ఈ ఒక తీసుకుంటే ఎమ్మెల్సీల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం నిజంగా ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే సామాజిక సాధికారతకు ఒక సరికొత్త చరిత్రను జగన్మోహన్ రెడ్డి గారు లిఖించారు సృష్టించారు అని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తున్న అగ్రతాంబూలం చూసి రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్పుకుంటూ ఉంటారు సామాజిక సాధికారత గురించి మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తరువాత అనే మాట్లాడుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారు